సూర్య గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మాట్లాడుకునే అంశం COVID-19. అయితే క్లోరోక్విన్ అనే డ్రగ్ ప్రస్తుతం తాజాగా తెర మీదకి వచ్చింది. అయితే కరోనా దీంతో నయం అవుతుంది అని మొదటి నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ డ్రగ్ మీద పడడంతో అసలు ఏంటి క్లోరోక్విన్ అనే దాని గురించి తెలుసుకోవాలని చాలా మందిలోని ఉత్సుకత అయితే పెరిగింది సార్. ఓకే, దానికోసమే ఒక ఫార్మా సైంటిస్ట్ గా మీ ఇంటర్వ్యూ తీసుకుందాం అని అనుకుంటున్నాం. ఓకే, అసలు ఏంటి సార్ ఈ క్లోరోక్విన్ అనే డ్రగ్ ఏంటి, దేనికి ఉపయోగిస్తారు అసలు సాధారణంగా, ఇంతకు ముందు ఏ వాటికి దీన్ని ఉపయోగించేవారు? ఓకే అండి, శ్రీకాంత్ గారు మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు అందరికి ఇదే ఇదిగా ఉంది. యాక్చువల్గా మన దగ్గర క్లోరోక్విన్ అండ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేవి మనం మలేరియాకి యూజ్ చేసే డ్రగ్స్ అండి, యాంటీ మలేరియా డ్రగ్స్ అంటారు వాటిని. ఓకే, వీటిని ఎక్కువ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే అప్రూవ్డ్ డ్రగ్స్ అండి, ఆల్రెడీ వాడుకున్న డ్రగ్స్ అనమాట. అంటే ఇంతకు ముందు మలేరియాకి ఎక్కువగా దీన్ని ఉపయోగించి వాడుతూ ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు మన COVID-19 ఈ వైరస్ మీద, కరోనా వైరస్ మీద ఇవి కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంటే వచ్చిన వాళ్ళని లాస్ట్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళ మీద ఎఫెక్టివ్నెస్ ఎంత ఉందనేది ఇంకా కొంచెం ట్రయల్స్ లో ఉంది. బట్ ప్రివెంటివ్ మెజర్స్ కింద హెల్త్ వర్కర్స్ ఎవరైతే COVID-19 పేషెంట్స్ ని ట్రీట్ చేస్తారో వాళ్ళకి ఇది ఇవ్వచ్చు అని అఫీషియల్ గా మన WHO గానీ అఫీషియల్ గా వచ్చిన కన్ఫర్మేషన్ అనమాట. సో డాక్టర్స్ దగ్గర నుంచి కానీ సైంటిస్ట్ దగ్గర నుంచి కానీ వాళ్ళు ఇవ్వచ్చు అట్లా. సో ఇది అబౌట్ హైడ్రోక్సీ క్లోరోక్విన్ అండి. యాక్చువల్ గా హైడ్రోక్సీ క్లోరోక్విన్ అనేది మలేరియా కోసం యూజ్ చేసే డ్రగ్. అంటే ఒక పక్క కరోనాకి మందు లేదని చెప్తూనే ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనాను తగ్గించే శక్తి ఉంది అని చెప్తున్నారు, ఎట్లా చూడాలంటారు? అంటే ఒకవేళ భవిష్యత్తులో అప్రూవల్ చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుందంటారా ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్? అంటే శ్రీకాంత్ గారు ఇది ఎట్లా ఉంటది అంటే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర గుడ్డులో మెల్ల అంటారు చూసారండి, అట్లాగా ప్రస్తుతానికి మన దగ్గర అప్రూవ్ డ్రగ్ ఏది లేదండి ఈ దీన్ని చంపడానికి. ఇది ఇప్పుడు మన హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, పేషెంట్స్ కొంచెం రికవర్ అవుతున్నారు మంచిగా. సో అందుకని ఇది అప్రూవ్డ్ డ్రగ్, మోరోవర్ FDA పర్మిషన్ ఉన్న డ్రగ్. సో అందుకని దీన్ని వాడదామని చెప్పి అందరూ ఇచ్చేసారు. ఇంకా యాక్చువల్ గా నోవల్ డ్రగ్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఫావిపిరవర్ అని ఒకటి, ఐవర్మెక్టిక్ అని చెప్పి నిన్న మొన్న ఒక ఆస్ట్రేలియా సైంటిస్ట్ మోనాస్ యూనివర్సిటీ వాళ్ళు ఒక 48 hours లోనే COVID-19 చంపేస్తుంది అని చెప్పారు. బట్ ఇలాంటివన్నీ రావడానికి మినిమం ఒక 6 months కానీ ఒక 12 months కానీ అట్లా పడుతుందండి. ప్రయోగాలు అవి జరగాలి, చేయాలి, చాలా టైం పడుతుంది అది. సో మీన్ వైల్ మనం ఈ పాండమిక్ అరికట్టాలి అంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ తోనే మనం ముందుకు పోవాలి. సో అందుకని మన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని మనం దాన్ని వాడకాన్ని అంత ఇచ్చేస్తున్నారు అనమాట. COVID-19 యూజ్ చేస్తాను కాదు, అది దానికోసం చేసిన డ్రగ్ అయితే కాదు, అది మలేరియా డ్రగ్. అయితే అమెరికా సైతం ఈ డ్రగ్ కోసం భారత్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు అమెరికాలో గానీ లేదా ఇతర దేశాల్లో గానీ ఈ డ్రగ్ ఎందుకు దొరకదు, ఎందుకు అమెరికా భారత్ ని ప్రతీకార చర్యలు సైతం తీర్చుకుంటాం మీరు ఈ డ్రగ్ పంపించకపోతే అని బెదిరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు భారత్ లోనే ఎందుకు ఈ డ్రగ్ ఎందుకు దొరుకుతుంది అంటారు? అసలుగా ఏమవుతుంది అంటే అండి, మన US వాళ్ళు గానీ వేరే కంట్రీస్ వాళ్ళు ఎలా ఉంటది అంటే, వాళ్ళు మన దగ్గర నుంచి ఫైనల్ డ్రగ్ ని మాత్రం కొనుగోలు చేస్తారండి, మన దగ్గర నుంచి కాదు. యాక్చువల్ గా మన ఇండియా అనేది ఏంటంటే మోస్ట్లీ బల్క్ డ్రగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఆ బల్క్ డ్రగ్స్ కి కావాల్సిన రా మెటీరియల్స్ వీటన్నిటిని మనం చైనా నుంచి కానీ కొంచెం చీపెస్ట్ మెటీరియల్స్ తీసుకుంటాం, తీసుకుని వాటిని మనం ప్యూరిఫై చేసుకుని మంచిగా చేసుకుని దాన్ని మనం బల్క్ డ్రగ్ గా కన్వర్ట్ చేస్తాం, హై స్టాండర్డ్స్ మెయింటైన్ అయ్యేలాగా మనం చూస్తాం. మోర్ ఓవర్ ఇండియా ఏంటంటే, ఇండియా మనకి డ్రగ్స్ రిలీజ్ చేయడంలో కానీ వాటి స్పెసిఫికేషన్స్ అంటాము, వాటిని పాటించడంలో గానీ చాలా చాలా మెరుగ్గా ఉన్నాయి అనమాట ఇప్పుడు. సో అందుకని అన్ని దేశాల నుంచి మాక్సిమం ఇండియా మీద ఉన్న ఒక మంచి అభిప్రాయం ఏంటంటే వీళ్ళ దగ్గర డ్రగ్స్ బాగుంటాయి. సో అందుకని ఏంటంటే మనం బల్క్ డ్రగ్స్ ఎక్కువ మనం ఇచ్చేస్తాం, రా మెటీరియల్స్ వేరే చైనా నుంచి తెప్పించుకుని మనం బల్క్ డ్రగ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఇది గర్వ కారణంగా చూడాలా మనం ఇప్పుడున్న పరిస్థితిని, లేదంటే శాపంగా చూడాలంటారా? ఒకటండి, మన దగ్గర ఇప్పుడు స్టాక్స్ బానే ఉన్నాయి హైడ్రాక్సీ క్లోరోక్విన్. సో గర్వ కారణం అంటే మనం ఆల్రెడీ మంచి పొజిషన్ లోనే ఉన్నాం ఫార్మా వైజ్. సో అది కొన్ని ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పదండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న నిల్వలు ఎంత ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ అందుకే కొంచెం టైం తీసుకుంది, మన దగ్గర ఎంత నిల్వలు ఉన్నాయి, ఏం చేయాలి, మనం బయటకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతామా లేదా హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే దాన్ని, రేపొద్దున పరిస్థితి ఎలా ఉంటుంది, ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. సో అందుకని కొంచెం టైం తీసుకుంది. బట్ ఇప్పుడు ఐ థింక్ నేను విన్నాను అది ఆల్రెడీ ఆంక్ష తీసేశారు అని. అమెరికా హెచ్చరికలు కావచ్చు, భారత ఔదార్యం కావచ్చు, ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని అయితే ఎత్తివేశారు,
ఒకవేళ అమెరికా గానీ ఇతర దేశాలకు గానీ ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో పాటు ఇంతకుముందు మీరు చెప్పిన ఇతర మందులు కూడా భారత్ ఇతర దేశాలకు సప్లై చేస్తే మన పరిస్థితి ఏంటి, మనకు సరిపడే నిల్వలు ఉన్నాయంటారా? ఉన్నాయండి, ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అందరం మా కంపెనీ కానీ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి, మేము పేర్లు చెప్పదలుచుకోలేదు, అన్ని కంపెనీస్ చేస్తున్నాయి, అన్ని ఇప్పుడు దీని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు, మార్కెట్ చేసుకోవాలనే ఉద్దేశం కొంతమంది ఉంటది, సో అందుకని ఎక్కువ ప్రిపరేషన్స్ బాగానే చేస్తున్నారు. ఓకేనండి, ఇష్యూ అయితే ఉండదు. అందుకనే నాకు తెలిసి వీళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ లెక్కలన్నీ చూసుకునే నాకు తెలిసి ఇవి ఎక్స్పోర్ట్ కి అంగీకరించినట్టున్నారు అనుకుంటున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ పరీక్షలు కానీ లేదంటే మందులు కనిపెట్టడంలో కానీ అన్ని కంపెనీలు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ఒక డ్రగ్ ఆమోదయోగ్యమైన ఉండి లేదంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏదైనా ఒక డ్రగ్ ఈ COVID-19 తగ్గించే శక్తి ఉన్నప్పటికీ ఒకవేళ మార్కెట్ లో లభించాలంటే ఎంతకాలం పట్టే అవకాశం ఉందంటారు? అసలు ఒక వ్యాక్సిన్ కానీ ఒక డ్రగ్ కానీ సామాన్యులకు అందుబాటులోకి రావాలంటే అసలు ఎంత టైం పడుతుందంటారు? ఏ వైరల్ ఏ వైరస్ అయినా సరే అండి కొంచెం వ్యాక్సిన్ కనిపెట్టాలంటే కొంచెం టైం పడుతుంది, అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కూడా. బట్ ఇప్పుడు అదే మళ్ళీ మనం చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే దానికి చాలా ట్రయల్స్ ఉంటాయండి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు మన వాళ్ళు ఐవర్మెట్రిన్ అనేది ఆల్రెడీ అప్రూవ్డ్ డ్రగ్, ఆల్రెడీ మనం వాడుతున్న డ్రగ్ అది, ఇది ఒక కొంచెం మంచి పరిణామం. యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారంటే టెస్ట్ ట్యూబ్ లో చేసాము బాగానే అయింది, బాగానే క్యూర్ అయింది అంటున్నారు. సో అది మనుషుల మీద చేయాలి. సో మనుషుల మీద దీని అంటే ఈ COVID-19 లక్షణాలు ఎలా చంపుతుంది, 40 hours లో చంపుతుంది అంటున్నారు. సో ఇట్లాంటివి ఇప్పుడు మనకు కొంచెం ఫావిపిరవిర్ అని చెప్పి ఇంకోటి ఉంది, అది ఒకటి రామ్దేశ్వర్ అని ఇంకోటి ఉంది, ఇది నావల్ డ్రగ్, ఇవన్నీ నావల్ డ్రగ్స్ ఇవి. సో ఇవన్నీ కొత్తవి. సో వీటిని ఏం చేయాలంటే వీటిని క్లినికల్ ట్రయల్స్ కి వెళ్ళాలి. ఫస్ట్ కొన్ని ఫేజెస్ ఉంటాయి, ఈ ఫేజెస్ అన్ని దాటుకుంటూ రావాలి. ఇవి ఎంత తక్కువ అందరు చెప్తున్నదే ఒక 6 నెలలు మినిమం పడుతుందండి ఈ వ్యాక్సిన్స్ కానీ ఇలాంటివన్నీ రావడానికి. ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో దీని మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి, చాలా మంది పురోగతి సాధించారు చాలా వరకు, అంటే చాలా వరకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ అది సామాన్య మానవుడికి అందుబాటులోకి రావాలి అంటే మినిమం 6 months అండి, 6 నెలలు కానీ ఒక సంవత్సరం కానీ పడుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సూర్య గారు. మీ ఫార్మా రంగం చాలా ఎక్కువ కృషి చేస్తుంది దీని మీద, ఇట్లాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా చాలా కష్టపడుతున్న పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సమాచారం అందించారు. థ్యాంక్ యూ.